శ్రావణమాసం మహిళలకు అత్యంత ప్రీతికరమని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నాగుల పంచమి పురస్కరించుకుని మెదక్లోని మల్లం చెరువు కట్టపై మహిళలతో కలిసి నాగదేవతలకు పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెలలో నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు వస్తాయని, శ్రావణమాసంలో పూజలు వేడుకలుగా చేసుకోవాలన్నారు. మెదక్ నియోజకవర్గ ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపారు. పాలు పోస్తూ నాగదేవతను మొక్కుకుంటున్న మా అక్క చెల్లెలందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ శ్రావణమాసంలో మరి ఏడాది మొత్తంలో శ్రావణమాసం అంటే మా అక్క చెల్లెలకు చాలా ఇష్టం. అందరూ కూడా పసుపు పట్టించుకుంటూ అమ్మవారిని కొలుస్తూ, మరి పార్వతీదేవిని కొలుస్తూ, లక్ష్మీదేవిని కొలుస్తూ వరలక్ష్మి పూజలు కూడా వేసుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంలోనే, ఈ నెలలోనే నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి లాంటి పండుగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ శ్రావణమాసం మొత్తం కూడా మా అక్క చెల్లెలకు ఒక వేడుకలాగా, ఒక పండుగలాగా జరగాలని, అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. మరి మెదక్ నియోజకవర్గాన్ని నిన్న రైలు పూతతోనే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి నడిపించడం కోసం భగవంతుడు నాకు శక్తినివ్వాలి. మీరందరూ కూడా సహకరించాలని మా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నాగుల పంచమి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.